నమస్తే అందరికి, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియా SRINU65. ఇప్పుడే షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా పోయొచ్చిన ఎట్లుందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టరి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాత వాళ్ళు ఒక లైక్ కొట్టి వీడియో చూసే ప్రయత్నం చేయరి. కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టుర్రి. ఇగో జవాన్ సినిమా నాకు అట్టి డైరెక్షన్లో వచ్చింది భయ్. నాకైతే ఏమనిపించింది తెలుసా? మన డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు కదా, శంకర్ గారు కథ రాసినాక లోకేష్ కనకరాజు, విక్రమ్ సినిమా లోకేష్ కనకరాజు ఉన్నాడు కదా ఖైదీ విక్రమ్, ఆయన స్క్రిప్ట్ మీద కూర్చుండి ఆయన డైలాగులు స్క్రిప్ట్ అంతా రాసినాక మన ప్రశాంత్ నీలన్న సలార్ కేజీఎఫ్ ప్రశాంత్ నీలన్న ఉన్నాడు కదా, ఆ నీలన్న కూర్చుండి దానిలో స్క్రీన్ ప్లే రాసినాక మొత్తం బాండ్ స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసి అట్లీతోటి డైరెక్షన్ చేయించరా అనిపించింది. ఇది అంటే సినిమాలో పాజిటివ్ పాయింట్స్లు ఇవ్వా అంటే ఉన్నాయి, నెగిటివ్ పాయింట్లు ఇవ్వా అంటే బోచరన్ ఉన్నాయి. ఈ సినిమా షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్కి పండగ, అంటే మిగతా వాళ్ళందరికీ దండగ అంటావా అంటే అఫ్కోర్స్ దండగే. ఎందుకంటే ఇది ఒక వర్గం ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది యాక్షన్ డ్రామా, కంప్లీట్ యాక్షన్ డ్రామా విత్ సోషల్ కాజ్ కోసం. అంటే మన శంకర్ అన్న సినిమాలల్లో, అది డైరెక్టర్ శంకర్ సినిమాలల్లో మనకు రెగ్యులర్గా హీరో ఏముంటుంది, ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. అపరిచితుడు కావచ్చు, జెంటిల్మెన్ కావచ్చు, ఇది చాలా అన్ని సినిమాలలో దాదాపు ఒక సోషల్ కాజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఒక సమస్య, దేశ సమస్యన, రాష్ట్ర సమస్యన, వర్గానికి సంబంధించిన సమస్యన, సోషల్ ఎలిమెంట్, ఏదో ఒక సమస్య మీద పోరాటం చేసి హీరో ఉంటాడు. దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాడు అనేది కథ కదా. ఈ కథ కూడా అదే కథ, రెగ్యులర్ శంకర్ కథలాగా అనిపించింది. ఇక డైరెక్షన్లో షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్కి ఎందుకు పండగ అంటున్నా అంటే ఇది కంప్లీట్గా ఎట్లా అంటే షారూఖ్ ఖాన్ని మనం ఎన్ని రకాలుగా చూడగలుగుతాం అన్ని రకాలుగా చూపించింది అన్నమాట. అంటే అట్లీ ఒకటి యంగ్ ఏజ్ షారూఖ్ ఖాన్ కనబడతాడు, ఇంకోటి ఓల్డ్ ఏజ్ షారూఖ్ ఖాన్ గడ్డం గిడ్డం పెంచుకొని రస్టిక్ లుక్ అంటారు చూడురి, అంటే కొంచెం మాసీ లుక్ అంటారు, సుట్ట గిట్ట పెట్టుకొని ఆ స్టైల్లో కనబడతాడు. ఇది ఏమంటారు దాన్ని, అదే పెప్పర్, సాల్ట్ అండ్ పెప్పర్ అంటే చూడు, ఆ లుక్లో కనబడతాడు. ఇంకో లుక్లనేమో గుండుతోడు కనబడతాడు, ఇంకో లుక్లనేమో ఇట్లా జుట్టు ఇట్లా పొడుగుండి సికేసుకున్నట్టుగా ఇట్లా క్రిష్ మాస్క్ పెట్టుకొని ఉన్నాడు చూడు, ఆ టైప్లో కనబడతాడు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంలో మనకు కనబడుతూ ఉంటాడు. ఇంకోసారి ఏంటంటే మొత్తం క్లాతులు జుట్టి అట్లీ మొత్తం షారూఖ్ ఖాన్కి క్లాతులు జుట్టి కుట్లేసాడు, కుట్లేసి ఆడ నిలబెడతాడు అన్నట్టు, అట్లా కనబడతాడు. రకరకాల యాంగిల్స్లో, రకరకాల సారీ రకరకాల గెటప్లలో, రకరకాల క్యారెక్టర్స్ లాగా కనబడేసరికి మనకు షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్కి వావ్ అనిపిస్తుంది. ఇక యాక్షన్ డ్రామాలు నచ్చేట వాళ్ళకి ఇది శంకర్ కథ అని చెప్పినా కదా, ఆ కథలో మొత్తం యాక్షన్ డ్రామా నింపిండు. ఎట్లా అంటే విక్రమ్ సినిమాలు యాక్షన్ డ్రామాలు ఉంటాయి కదా, గన్నులు కాల్చుకోవడాలు, ఇక సలార్ సినిమా అదే ఐ మీన్ ప్రశాంత్ నీళ్ళు డైరెక్షన్లో వచ్చినప్పుడు మొత్తం డస్టీ లుక్తోటి మొత్తం ఫైట్లు గీట్లు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో ఉంటాయి అన్నట్టు. ఇందులో మేజర్గా ఏంటంటే చాలామంది స్టార్ తారాగణం ఉన్నారు, అంటే సౌత్ నుంచి నార్త్ నుంచి అన్ని రకాలుగా స్టార్స్ని పెట్టుకున్నారు. ఎందుకంటే అట్లా పెట్టుకుంటే మార్కెట్ హ్యూజ్గా ఉంటుంది అని చెప్పి పెట్టుకున్నారు. సినిమా అంత ఎట్లుంటుందంటే ఒక సోషల్ కాజ్ కోసం ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అందులో ఫుల్ ఫైట్లు, కాల్చుకున్నాడు సంపుకున్నాడు గుద్దుకున్నాడు సంపుకున్నాడు గుద్దుకున్నాడు సంపుకున్నాడు గుద్దుకున్నాడు ఉంటే ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న నార్మల్ సీనో, ఫ్యామిలీ సీనో, లేదంటే ఒక సెంటిమెంట్ సీనో వస్తుంది. మళ్ళీ ఎంబటి ఆ సెంటిమెంట్ మీదకి వెళ్ళి మళ్ళీ ఒక యాక్షన్ సీక్వెన్సు, లేదంటే సోషల్ కాజ్ కోసం కొట్లాడడము ఏదో ఒకటి. ఒకటి సబ్జెక్ట్ చెప్పాలంటే స్పాయిలర్ అవుతుంది, స్పాయిలరే అనుకోర్రి. రైతుల గురించి పోరాడడం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ గురించి పోరాడడం, ఇదేంది జవాన్ల గురించి పోరాడడం, ఇంకోటి ఏంటిది మన ఏంటి ఇది రైతులు అదే బ్యాంకులు చూపించడం కూడా అతిగా చూపించింది అనిపించింది నాకు. నేను అది కూడా చెప్తా కానీ ఇంకొక సమస్య ఉంటుంది అబ్బా, ఇంకొక ఫ్యాక్టరీల నుంచి పోగా దీని గురించి, పొల్యూషన్ గురించి, దీని గురించి, హాస్పిటల్స్ గురించి, ఇవన్నిటి గురించి పోరాటం చేయడం అనేది ఉంటుంది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరిని ఒకసారి ఎమ్మెల్యేనో ఎంపీనో కిడ్నాప్ చేయడం, ఒకసారేమో డైరెక్ట్గా సీఎం తోటి సంతకం పెట్టియాలని చెప్పి ఇంకేదో హాస్పిటల్ని కబ్జా చేయడం, ఒకసారేమో జైల్ని హైజాక్ చేయడం, ఒకసారి ట్రైన్ని హైజాక్ చేయడం, ఇవన్నీ చేసుకుంటా విక్రమ్ రాథోడ్ అనే పేరుతోటి ఇదంతా కథ నడుతానంటే మనకు విక్రమ్ రాథోడ్ అనగానే మనకు విక్రమ్ రాథోడ్ గుర్తొస్తాడు, జింతత్తా జితా జితా ఉంటాడు, అది తెలిసి ఎత్తాడు. ఇక్కడనే ఇది పెట్టి అండ్ డ్యూయల్ రోల్ పెట్టి రకరకాల గెటప్ లేయించి సేమ్ మనకి చాలాసార్లు విక్రమ్ ఇట్లాంటి కథలు చేస్తూ ఉంటాడు, రకరకాల గెటప్ వేసుకుంటాడు. మల్లన్న సినిమాలు కానీ, మస్తు సినిమాలలో ఇట్లాంటివన్నీ ఉంటాయి, అవన్నీ చూసిన సినిమాలు యాదగతాయి. మేజర్ మైనస్ ఏంటంటే చిన్న సీను అది పెద్ద ఎమోషనల్గా లేకపోయినా, ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా దాని వెనకాల డన్ 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 బీజీఎం వస్తూ ఉంటుంది, టిరిడిడి టిరిడిడి టిడిడి అని వస్తుంది. అప్పుడప్పుడు హైప్ ఇస్తుంది, ఎలివేషన్ల కోసమే సినిమా ఉంటుంది, మొత్తం ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు.
నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాలో విజయ్ సేతుపతి కొంత యాక్టింగ్, అఫ్కోర్స్ విజయ్ సేతుపతి లుక్ కూడా అంత పెద్దగా అనిపించలేదు కానీ యాక్టింగ్ పరంగా క్లైమాక్స్లో కొంత కామెడీ చేసింది బాగుంటుంది. తను ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం లాస్ట్లో ఉంది, స్టార్టింగ్ నుంచి కూడా ఉంటే బాగుండేమో. అండ్ ఇలా నచ్చింది ఒక చేజింగ్ సీన్ ఉంటుంది అన్నమాట, ఒక కంటైనర్లని హైజాక్ చేయడం, కంటైనర్లని దోచేయడానికి చేసే ఒక చేజింగ్ సీన్, అది బాగుంటుంది. డ్యూయల్ రోల్ షారుఖ్ ఖాన్ మనం ట్రైలర్ని చూసినాం కదా, అది మంచి కనబడుతుంది అన్నమాట, అంటే మంచిగా ఉంటుంది తీసిన విధానం. సో యాక్షన్ డ్రామా నచ్చేటోళ్ళకి, యాక్షన్ ఫైట్లు గీట్లు నచ్చేటోళ్ళకి మస్తు అనిపిస్తుంది సినిమా, మిగతా వాళ్ళందరికీ యావరేజ్ అనిపిస్తుంది. ఇక సినిమాలో తారాగణం భారీగా ఉన్నది కానీ అందరినీ వాడినట్టుకు ఉండదు, అట్లా వచ్చిపోతారు అంతే ఫ్లడ్స్ లెక్క టక్క టక్క టక్క. షారుఖ్ ఖాన్ మెయిన్గా జోక్ అంట, షారుఖ్ ఖాన్, నయన్తార అండ్ విజయ్ సేతుపతి విలన్. అండ్ షారుఖ్ ఖాన్ కింద టీమ్ ఉంటారు, ఆ టీం కింద సానియా మల్హోత్రా, ప్రియమణి, రిధి దుర్గా అంటే ఈ మధ్యలో నాకు, అమృత అయ్యరు అండ్ ప్రియదర్శిని రాయ్ కుమార్, అండ్ సినిమాలో సంజయ్ దత్ వస్తాడు పోలీస్ క్యారెక్టర్లు, దీపిక పదుకొని ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో, ఒకరు కాదు బొచ్చడంత మంది ఉంటారు మొత్తం. యోగి బాబు ఉంటాడు కామెడీ చేయడానికి, ఆయన మనం పొట్టే ఆయన ఒక ఆయన ఉంటాడు చూడు తమిళ సినిమాలలో, ఆయన ఉంటాడు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఓ మందకు మంద సౌత్ నుంచి నార్త్ నుంచి భారీ తారాగణం ఉంది. కాకపోతే సినిమాలో అంత మజా లేదు. పొద్దుగాల కనుక జవాన్ సినిమా చూసి తర్వాత శెట్టి పులిశెట్టి చూస్తే నాకు మూడంతా వేరే ఉండేది, అంటే ఈ సినిమా 3 గంటలు ఉందబ్బా, ఇందులో బంచులు బంచులుగా 2 సీక్వెన్సులు తీసి పారేసినా కానీ సినిమాలో ఏం కథ మారేదే ఉండదు, గదే కథ ఉంటుంది. ఒక బంచ్ తీసేయచ్చు, ఒక సమస్య మీద పోరాటం చేసిండు కదా, ఇంకో సమస్య మీద పోరాటం చేస్తూ ఉంటాడు కదా, ఈ బంచ్ తీసేసినా సేమ్ ఉంటుంది సినిమా. ఫ్లాష్ బ్యాక్లు ఇటు అటు అటు ఇటు అటు ఇటు మొత్తం లింకులు కలపడాలు రకరకాలుగా ఉంటుంది. ఓకే మళ్ళీ మళ్ళీ చెప్పేది గదే ఒకటే, షారుఖ్ ఖాన్ అభిమానులకు పండగ, యాక్షన్ డ్రామాలు చూసుడు ఇష్టం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నార్త్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న సినిమాలు కూడా మస్తు ఆడతాయి, సూపర్ ఉంటాయి, సూపర్ డూపర్ హిట్ అవుతాయి, ఎందుకంటే గుద్దుకుండా చంపుకుండా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు బోయపాటి అన్న సినిమాలన్నీ సూపర్ ఆడతాయి, ఇప్పుడు స్కందా సినిమా ఉంది అక్కడ దుమ్ము దులుపుతుంది, ఎందుకంటే అలా గుద్దుకుండా చంపుకుండా ఫైట్లు ఉన్న సినిమాలు అంటే బాగా ఇష్టం అన్నట్టు. మాసీ మూవీస్ బాగా ఇష్టపడతారు. సో ఈ సినిమా అక్కడ బాగా ఎలివేషన్లు, కేజీఎఫ్ కైండ్ ఆఫ్ ఎలివేషన్లు ఇవన్నీ ఉంటాయి, సేమ్ విక్రమ్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లు, కేజీఎఫ్ కైండ్ ఆఫ్ ఎలివేషన్లు, శంకర్ కైండ్ ఆఫ్ స్టోరీతోటి అట్లీ ఒక సినిమాని తీసిండు, అట్లీ కూడా 2-3 సినిమాలు ఇట్లాంటివి తీసిండులే. సో ఓవరాల్గా అయితే అంతా మిక్చర్ వేసి పట్టినట్టు ఉంటుంది అన్ని, అరటిపండు వేయి, యాపిల్ వేయి, సంతరా వేయి, బనానా వేయి, ఏంది ఇంకా అన్ని పనులు వేసి మిక్సీ పెడితే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వస్తుందా ఆ టైప్లో, సలార్ వేయి, కేజీఎఫ్ వేయి, నేను సలార్ రాలేదులే కానీ కేజీఎఫ్ వేయి, విక్రమ్ వేయి, ఖైదీ వేయి, శంకరన్న సినిమాలు అన్నీ వేయ్యి, తమిళ్లో 4-5 సినిమాలు ఇంకా వేయ్యి, మిస్టర్ బీస్ట్ ఏందది కాదు ఏంది అది మన మనీ హేస్ట్ ఉంటుంది కదా ఆ సిరీస్ వేయ్యి, బీస్ట్ సినిమా ఒకటి వచ్చింది కదా విజయ్ అన్నది అది వేయ్యి అని కలిపి మిక్సీ పట్టుర్రి వచ్చింది అయ్యా. ఇదేం సినిమా, షారుఖ్ ఖాన్ గారి కోసం ప్రిపేర్ చేసిన సినిమా ఇది. ఏం సినిమా ఇది, జవాన్ అని పెడదాం ఎందుకంటే సెంటిమెంట్ ఉంటుంది, దీనిలో రైతుల గురించి మాట్లాడదాం, జై జవాన్ జై కిసాన్ పల్లవి ప్రశాంత్ అన్నకి డెడికేట్ చేద్దాం, టోటల్గా సినిమా పల్లవి ప్రశాంత్కి డెడికేట్ చేద్దాం, జై జవాన్ జై కిసాన్, ఇది మ్యాటర్ పోయా. ఓకే మీకు సినిమా చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే నాకు నచ్చదు బేసిక్గా, మరీ అంత స్టోరీకి కొద్దిగా లింక్ చేసినట్టే పోయి మళ్ళీ గుద్దుకొని చంపుకోండి, స్టోరీకి ఇంతంత లింక్ మళ్ళీ గుద్దుకొని చంపుకోండి, ఆఖరికి ఫ్లాష్ బ్యాక్లో హీరో హీరోయిన్ ఎంట్రీ కూడా అబ్బో, అంటే షారుఖ్ ఖాన్ అన్న మొత్తం మిలిటరీ ఆఫీసర్గా ఒకటి, పోలీస్ ఆఫీసర్గా ఒకటి, ఓ రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి, అవన్నీ అఫ్కోర్స్ కథపరంగానే పోతుంటాయి కానీ అవి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ చేస్తాయి. ఈవెన్ ఫ్లాష్ బ్యాక్లో హీరో హీరోయిన్ ఇట్లా కలుసుకునేది కూడా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ ఫైట్తోటే కలుసుకుంటారు, అంటే అంత యాక్షన్ డ్రామా పెట్టిన అనమాట. అరే అది సరదాగానే ఒక ఫైట్, ఒక కుస్తీ ఫైటు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి స్టార్ట్ అయింది అన్నట్టు, అదేమన్నా లవ్ స్టోరీ స్టార్టింగ్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కుస్తీతోటే చూపించింది. ఓవరాల్గా యాక్షన్ డ్రామా రామ రామ నాతో కాదు ఎతలకే పోతాను.